కొన్నిసార్లు సినిమాలకు అతి ప్రచారం కూడా చేటే చేస్తుంది. విడుదలకు ముందు సినిమా గురించి అతిగా చెప్పేస్తే ప్రేక్షకులు మరీ ఎక్కువ అంచనాలు పెంచుకుని థియేటర్లకు వెళ్తారు. ఆ అంచనాలు ఏ మాత్రం తక్కువగా ఉన్నా సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడతారు. ఇటీవల శ్రీనివాస కళ్యాణం విషయంలో ఇలాగే జరిగింది. దిల్ రాజు సహా యూనిట్ సభ్యులంతా ఈ చిత్రం గురించి ఏ రేంజ్ లో చెప్పుకున్నారో తెలిసిందే. కానీ వాడు చెప్పిన రేంజ్ కి ఏమాత్రం దగ్గరగా కూడా సినిమా లేకపోవడంతో తొలి రోజు డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఆ చిత్రంతో పోలిక కాదు కానీ ఈ శుక్రవారం రిలీజ్ కానున్న కేర్ ఆఫ్ కంచరపాలెం గురించి ఇండస్ట్రీ జనాలు చెబుతున్న మాటలు అంచనాల్ని మరీ పెంచేస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని, గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీ అని సెలబ్రిటీలు ఓ రేంజ్ లో ఈ చిత్రం గురించి చెబుతున్నారు. ఈ తరహాలో చిన్న సినిమాల్ని చేతుల్లోకి తీసుకుని ముందే సెలబ్రిటీలకు ప్రివ్యూలు వేసి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చూసి రిలీజ్ చేయటం సురేష్ బాబుకు అలవాటే. పెళ్లి చూపులు ఈ తరహాలోనే సూపర్ సక్సెస్ అయింది. కానీ తర్వాత ఇదే తరహాలో మెంటల్ మదిలో ఈ నగరానికి ఏమైంది సినిమాల విషయంలోనూ చేశారు. కానీ విడుదలకు ముందు ఊదరగొట్టిన స్థాయిలో అవి లేకపోయాయి. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సినిమాల ఫలితాలు కూడా తేడా కొట్టేశాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం విషయంలోనూ ఇలా అవుతుందేమో అన్న సందేహాలు లేకపోలేదు. ఇంతలా చెబుతున్నారు అంటే సినిమాలో ప్రత్యేకత లేకుండా పోదు. కానీ ఈ చిత్ర ప్రివ్యూలు ఒక ఉద్యమంలా నడుస్తున్నాయి. కొన్ని నెలలుగా సెలబ్రిటీలకు షోలు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఒకేసారి చాలా మంది సెలబ్రిటీల్ని రప్పించి షోలు వేశారు. వీళ్ళందరూ సోషల్ మీడియాలో సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పేస్తూ ఉండడంతో జనాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సిన బజ్ వచ్చేసింది. విడుదల ముందు దాన్ని మరీ పెంచితే ప్రమాదమేమో చూసుకోవాలి.